ఎడతెరిపి లేని వానలు వరదలతో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నుంచి వరద ముప్పు పొంచి ఉండడంతో ఖమ్మం నగరంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు వంతెన కూడా పురాతనమైంది కావడంతో వంతెనపై నుండి రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు. రైట్ ఇక మున్నేరు వాగు పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ప్రెజెంట్ మున్నేరు వాగు పొంగి పొర్లుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఉమా, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న అంటే వర్షాల వలన కూడా బీభత్సంగా వరదలు ఉప్పొంగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. వాగులు వంకలు ఉప్పొంగిపోతున్నారు. ఫలితంగా చూసుకుంటే ఖమ్మం మున్నేరుపై నది ప్రవాహంపై ఒక్కసారికి వరద పొడిపడిందని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల వరకు కూడా అసలు అంటే ఒక చుక్క నీళ్ళు అంటే మున్నేరు నది ఒక్కసారిగా యొక్క నీరు ఉధృతంగా పెరగడంతో అంటే తన పరిధికి మించి వాసంగా మున్నేరు నీటి మట్టం 25 అడుగులు ఉండగా ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టం 25 అడుగులు పైగా చేరడంతో ఇళ్లలోకు అంటే టీఎన్జిఎస్ కాలనీ ఒకవైపు చూసుకోవచ్చు. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు కర్ణగిరి టీఎన్జిఎస్ కాలనీ ఇప్పుడు ఈ సైడ్ ఉంది, ఈ రైట్ సైడ్ ఉంది. ఆ రైట్ సైడ్ లో మనం చూసుకోవచ్చు క్లియర్ గా ఆ మొత్తం టీఎన్జిఎస్ ఎంప్లాయీస్ కాలనీ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ. ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలను రాత్రి పునర్వాస కింద తరలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు, సురక్షిత ప్రాంతం తరలించారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు మరి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడెం, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎఫ్సిఐ గూడెం కూడా కరకట్ట ఉండడం వల్ల కూడా ఆ ప్రాంతంలో లోతడి ప్రాంతం వాసులు చూసుకోవాలంటే మాత్రం ఈ యొక్క కరకట్ట లేకపోతే అంటే సుమారు 15 అడుగుల పైగా 20 అడుగుల లోపు ఉన్నటువంటి కరకట్ట, ఆ కరకట్ట కనుక అడ్డం లేకపోతే కనుక కంపల్సరిగా ఎఫ్సిఐ గూడెంకి వరద పోటు తాగేదని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే ఖమ్మం నగరంలో పోయే దారి మొత్తం రోడ్డు బంద్ అయ్యేది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు ఆ ఇళ్లలోనే ఆ ఎఫ్సిఐ కాలనీలో ఉన్నటువంటి బుక్కలగడ్డ బజార్ కావచ్చు, మోదీనగర్ కావచ్చు, సుందరి నగర్ కాలనీ కావచ్చు, మంచికంఠ నగర్ ఇవన్నీటిని కూడా చూసుకుంటే కనుక ఉమా ఇప్పటికే మనం చాలా క్లియర్ చూసుకుంటే కార్లు కూడా నీళ్ళు అంటే పార్క్ చేసిన కార్లు అంటే అదే మెకానిక్ షెడ్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి జలమయం కావడంతో జన అంటే ప్రజల మొత్తం అప్రమత్తం అయిపోయారు. రాత్రి నిన్న సాయంత్రం నుంచి కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా అప్రమత్తం చేసి ప్రజలను మాత్రం కంపల్సరిగా ఈ పునర్వాసకాలు తరలి వెళ్లాల్సిందని చెప్పి అంటూ ఆదేశించడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు అంటే వివిధ శాఖ అధికారులు, వైద్యానికి హెల్త్ ఆరోగ్య శాఖ మొత్తం కూడా మొత్తానికి ఒక టీమ్గా ఏర్పాటు ఎక్కడ ప్రాణనాశనం జరగకుండా పునర్వాస కేంద్రాలు తరలించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఉమా. అయితే మరోవైపు ఇల్లందు ప్రాంతం నుంచి ఉన్నటువంటి గాడల దగ్గర ఉన్న భయారం పెద్ద చెరువు కూడా అలుగుపడటం, ఆ అలుగుపడిన ప్రాంతం దగ్గర నుంచి కూడా చూసుకుంటే కనుక అక్కడ నుంచి కూడా వరద ఉధృతి పెరగడంతో ఇప్పటికే ఆ ఒక ప్రాంతం దిగువ ప్రాంతం చూస్తున్న వరదలు చాలా వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు కూడా కట్ అయిపోయినాయి చెప్పుకోవచ్చు. మరోవైపు పంట పొలాల మొత్తం నీట మునిగి అలుగులు కూడా పడ్డాయి అన్న వాగులకు వంకలకు. మరోవైపు చూసుకుంటే కొన్ని రహదారులకు కనెక్టివిటీ కూడా కట్ అయిపోయిన ఘటన ఆ ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు ఉమా. అయితే ఏది ఏమైనా సరే ఇది ఇలా ఉంటే భద్రాచలం దగ్గర మాత్రం గోదావరి పర్వలు దొక్కుతుందని చెప్పుకోవచ్చు. భద్రాచలం దగ్గర మాత్రం ఇప్పటికే ప్రమాద అంటే 2 ప్రమాద హెచ్చరిక జారీ చేసి 3 ప్రమాద హెచ్చరిక చెరువులో ఉంది భద్రాచలం గోదావరి వరద. అయితే ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఉండగా అక్కడ 25 గేట్ల సుమారు మొత్తం అన్ని గేట్లు కూడా ఓపెన్ చేసేది అధికారులు. సుమారు 2 లక్షల క్యూసెక్ల నీరు మేరకు గోదావరి నది కుదురుతున్న ఘటన ఉంది. మరోవైపున అక్కడ చెర్ల వెంకటపురం దగ్గర తాలిపేరు ఆడ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనూ మరోవైపున వచ్చేసి చూసుకుంటే కనుక చాలా క్లియర్ చూసుకోవచ్చు మనం అక్కడ ఉన్నటువంటి అంటే ఈ శబరి నది కూడా ఒకసారి వరద పోటీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వరదలు కావచ్చు. అదేవిధంగా దట్టమైన అడవులు ఉండటం వల్ల ఎక్కువ వర్షపాతం నమోదైంది అక్కడ. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద కూడా ఎక్కువ కూడా శబరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా చూసుకుంటే గోదావరికి వరద పోటు నిలువు కూడా రావడం వలన ఒకసారి గోదావరి కాస్త హైక్ ఎక్కువ ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంది. సిఎంసీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడే అధికారులు అంచనా వేస్తూ ఎక్కడ ఎక్కడ ప్రాణాశం జరగకుండా అంటే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్న సిడబ్ల్యూసీ అధికారులు మొత్తానికైతే మాత్రం అక్కడ కూడా పునర్వాస కేంద్రం ఏర్పాటు చేసిన ప్రియాంక అలా అదే మరోవైపున ఆ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుభాష్ నగరు, అయ్యప్ప నగరు, అదేవిధంగా
కొత్త కాలనీ ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతం తరలించారు. వాళ్ళు కూడా అక్కడ స్థానికులు కూడా 50 అడుగులు దాటితేనే మేము సురక్షిత ప్రాంతాలకు పోతామని చెప్పసని భీషించుకున్న నేపథ్యంలో బలవంతంగా పోలీసులు రాత్రిపూట వాళ్ళ గ్రామాలకు వెళ్ళేసి అక్కడ నుంచే వాళ్ళు సురక్షిత ప్రాంతం తరలించేందుకు సిద్ధం చేశారు. అయితే మొత్తం చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే కనుక ఫలితంగా చూసుకుంటే గోదావరి నుంచి సుమారు 12 లక్షల పై చిలుకు నీరు కింది భాగం అంటే సముద్రం కలుస్తుందని చెప్పుకోవచ్చు ఉమా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.